అన్నారో ఆయన ఆశ్చర్యపోయి రామలింగ దగ్గరకు వచ్చి కూర్చుని నా తల్లికి కూడా ఇదే ప్రాబ్లం అండి, మన పొట్టనేలో ఏదో గ్యాంగ్రీన్ వచ్చింది, అది తీసేయాల్సి వచ్చింది, తీసేసే పరిస్థితి వచ్చింది, ఆ మందిలో చెప్తారంటే చెప్పను అమ్మని తీసుకురండి మందు ఇస్తాను ఆయన ఇచ్చాడు తగ్గింది, దానికి మందు లేదు లేదనే పరిస్థితి లేదు, ప్రతి జబ్బుకి మందు అయితే పేషెంట్ సరిగ్గా చెప్పగలగాలి. ఆ సైకాలజీని బట్టి అతని కాన్స్టిట్యూషన్ బట్టి ఇందాక సోమవీరాజు గారు సార్ కాన్స్టిట్యూషన్ ఎస్, సో మన మనస్తత్వాన్ని బట్టి మన అలవాట్లను బట్టి మన అభిరుచులను బట్టి వీటి మీద ఆధారపడి, సో ఒక జబ్బుకి ఒకే మందు ఉండదు, ఒక జబ్బుకి వేరే మందులు ఉంటాయి, సో ఏ మందు కరెక్ట్గా సూట్ అవుతుంది అనే దాని మీద ఆయన